వచ్చి రాగానే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ సీఎం జగన్ 2 రోజుల క్రితం చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికను నిర్దయగా కూల్చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని పాలచర్ల గ్రామంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం అనుమతులు లేకుండా నిర్మించిన 1.75 ఎకరాల విస్తీర్ణంలోని ప్రింటింగ్ ప్రెస్ను వెంటనే కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గోదావరి డెవలప్మెంట్ అథారిటీ ఈ దిశగా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండా 1.75 ఎకరాల విస్తీర్ణంలో 2 అంతస్తులతో ఈ ప్రింటింగ్ ప్రెస్ను నిర్మించారని కూడా తెలిపింది. నోటీసులు అందుకున్న వెంటనే ఈ భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనుషాకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే నోటీసులు అందించిన వారం రోజుల్లోగా స్పందించాలని ఈ ప్రొవిజనల్ ఆర్డర్లో పేర్కొన్నారు. For more details, please like, share and subscribe.